తిరుమల శ్రీవారిని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుమల కంపార్ట్మెంట్లలోని క్యూ లైన్లలో చంటి పిల్లలకు పాలు అల్పాహారం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. చాలా కాలం అనంతరం భక్తులకు మెరుగైన సౌకర్యాలు పునరుద్ధరణ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 5 ఏళ్లలో ఆందోళన భయం నీడల మధ్య ప్రజలు నలిగిపోయారని తెలిపారు. ప్రజాభీష్టంకు అనుగుణంగా నడిచే పాలన చంద్రబాబుకే సాధ్యమన్నారు. టీడీపీ పాలన అంటే టీటీడీ పాలన భవనంలో ఫైల్స్ దగ్ధంపై విచారణ జరుగుతోందని చెప్పారు. సాధారణ భక్తులు వెళ్ళేటువంటి 300 రూపాయల క్యూలో వెళ్ళడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది. నాకు భక్తులందరినీ క్యూలో పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలివ్వడం, లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అవన్నీ కూడా మార్పు మొదలైంది. ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.